నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఆయన మనసు మార్చుకున్నారా కాషాయ జెండానే తన అజెండా అని చెబుతూ దూకుడు ప్రదర్శించి ఇంతలోనే మారు మనసు పొందారా సొంత పార్టీతో రాజీ పడ్డారా లేక అప్పుడే తొందరపడడం ఎందుకు అనుకుంటున్నారా ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా ఎందుకు పురి విప్పారు ఇది వ్యూహమా వ్యూహాత్మక తప్పిదమా దారిలోకి వస్తున్నారని అనుకుంటున్న సమయంలో మరో బాంబు పేల్చిన రాజగోపాల్ రెడ్డిపై న్యూస్ స్పెషల్ ఫోకస్ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చేసినా హల్చలే నల్గొండ పాలిటిక్స్ లో సోదరుల రూటే సెపరేటు గడిచిన కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో బ్రదర్స్ పై చర్చ లేకుండా నడిచిన రోజులు లేవు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పై అలక అలకమిదుంటే ఇప్పుడు సడన్ గా చర్చల్లోకి వచ్చారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా తమ్ముడు యాక్టివ్ కావడం చర్చగా మారింది పార్లమెంటు ఎన్నికల తరువాత కాంగ్రెస్ పని ఖతమైపోయిందని తన దారి కాషాయ దారేనని ప్రకటించారు రాజగోపాల్ రెడ్డి దీనిపై కాంగ్రెస్ లో పెద్ద చర్చ జరిగింది షోకాజ్ నోటీసుల వరకు వ్యవహారం ప్రకటిస్తే ఆ బాటలోనే వెళ్తారని అనుచరులు అనుకుంటారు బీజేపీలోకి వెళ్లడం ఖాయమని ఆయన చెప్పిన తరువాత ఎమ్మెల్యే టీమ్ తో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ జెండాలకు దూరంగా ఉన్నారు సోషల్ మీడియా వాట్సాప్ స్టేటస్ లో కూడా బీజేపీకి అనుకూలంగానే పోస్టులు పెట్టేవారు ఎమ్మెల్యే అనుచరులు అయితే గడిచిన కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి మారినట్టు కనిపిస్తోందట తెలంగాణకు కొత్త పీసీసీని ప్రకటించిన తర్వాత రాజగోపాల్ రెడ్డి వరుసగా కమెంట్స్ చేస్తూ వచ్చారు పీసీసీతో పాటు అధిష్టానం తీసుకున్న నిర్ణయాలపై స్పందించడానికి ఏ ఉందని ఆయన లైట్ తీసుకున్నారు తనకు నచ్చకపోతేనే ఆయన కమెంట్స్ చేస్తూ ఉంటారు కానీ ఇటీవలి కొన్ని పరిణామాలపై మౌనం దాల్చి ఈ ఎమ్మెల్యే అకస్మాత్తుగా హడావిడి పెట్టారు ఇళ్ళు అంటీ ముట్టనట్టు ఉంటూ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని ఆందోళనకు దిగడంతో సందిగ్ధంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ రాజగోపాల్ రెడ్డికి మద్దతు పలికారు ఆందోళనకు దిగారు మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య జరిగిన వివాదంతో క్యాడర్ కి కొంత క్లారిటీ వచ్చిందట బీజేపీ కండువా ఎప్పుడు కప్పుకుంటారో అని ఎదురు చూసిన వాళ్లకు భలే ట్విస్ట్ ఇచ్చారనే చర్చ మొదలైంది అంతేకాదు రాజగోపాల్ రెడ్డి మనసు మార్చుకున్నారా సొంత పార్టీతో రాజీ పడ్డారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి అయితే చండూరు మండలం పుల్లెంల గ్రామంలో వైఎస్ షర్మిల చేస్తున్న దీక్ష శిబిరానికి మద్దతుగా రాజగోపాల్ రెడ్డి చేసిన కమెంట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి దీక్షకు సంఘీభావం ప్రకటించడంతో పాటు తన మద్దతుంటుందని చెప్పారాయన ఒకవైపు షర్మిలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఉంటే ఇటు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే వెల్కమ్ చెప్పడం కాంగ్రెస్ క్యాడర్ ను గందరగోరంలోకి నడుతోంది ఇంతకీ రాజగోపాల్ రెడ్డి దారిటో